నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఈదురు గాలులు భీభత్సం సృష్టించాయి. టోర్నడోలను తలపించేలా గాలి భీభత్సం సృష్టించడంతో అచ్చంపేట చుట్టుప్రక్కల గ్రామాలలో పెద్ద సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకూలాయి. చెన్నారంలోని ఉమామహేశ్వర కాటన్ మిల్ ధ్వంసమైంది. ఇక విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆయా గ్రామాలలో పర్యటించారు. ఈదురు గాలుల వల్ల నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. వంశీకృష్ణ ఎమ్మెల్యే అచ్చంపేట. ఇవాళ అచ్చంపేట మండలంలో చెన్నారం గ్రామంలో ఉన్నాం. నిన్న సాయంత్రం దాదాపుగా 5:30 నుంచి 6 మధ్యన ఒక టార్నేడో టైప్, టార్నేడో అంటే సుడిగాలి, సుడిగాలి టైప్లా ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు పెద్ద సుడిగాలి, సన్నటి వర్షం వచ్చింది. దాంట్లో ఈ చెన్నారంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు అన్నీ కూలిపోయినాయి. రెండవది స్తంభాలు, దాదాపు 50 స్తంభాలు, ఇంచుమించుగా 50 స్తంభాలు ఎక్కడిదక్కడ కటై కింద పడిపోయింది. వైర్లు, స్తంభాలు మొత్తం, కరెంటు వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎలక్ట్రిసిటీ వ్యవస్థ, చెట్లు ఇక్కడ మనం ఉన్నది మీ ఊర్లో, మధ్య ఊర్లో ఉన్నాం. ఈ చెట్లు ఒక 20-30 చెట్లు కూలిపోయింది. ఈ గ్రామానికి వచ్చే ప్రధాన రహదారి బీటీ రోడ్ ఏదైతుందో స్కూల్ ముందు బ్లాక్ అయింది, ఊర్లో బ్లాక్ అయింది. ఇక ఆ పక్క ఈ పక్క చెట్లను చాలా వరకు పోయినాయి.